बीसी वेलफेयर एसोसिएशन के कौमी सदर जे श्रीनिवास गौड़ ने कांग्रेस हुकूमत की जानिब से इलेक्शन में किए गए वादे के मुताबिक बीसी तबकात की मर्दमशुमारी करवाने से मुतालिक असेंबली में मंजूर करदा करारदाद पर मसरत का इजहार किया। बीसी वेलफेयर एसोसिएशन के कौमी सदर जे श्रीनिवास गौड़ ने हैदराबाद के अंबरपेट अली कैफे चौराहे पर महात्मा ज्योतिबा फूले के मुजस्मे को दूध से नहलाने के बाद ये बात कही। उन्होंने कहा कि बीसी की मर्दमशुमारी के लिए ढाई दहाइयों की जद्दोजहद आज रंग लाई है। उन्होंने वजीर बीसी वेलफेयर पूनम प्रभाकर का खुसूसी शुक्रिया अदा किया। उन्होंने बीसी मर्दमशुमारी के लिए तमाम पार्टियों की हिमायत का भी शुक्रिया अदा किया। उन्होंने कहा कि तमाम जमातों को मुत्तहिद होकर बीसी की मर्दमशुमारी में ताउन करना चाहिए। जादल श्रीनिवास गौड़ बीसी संक्षेम संघं जातीय अध्यक्षुलु బీసీ సంక్షేమ సంఘం గత 2.5 దశాబ్దాలుగా ఈ దేశవ్యాప్తంగా బీసీ కులాల లెక్కలు తీయాలని అదేవిధంగా ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కూడా బీసీ కులాల లెక్కలు తీయాలని చెప్పి చాలా సంవత్సరాలుగా మేము పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా మొన్న ఎన్నికల్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు మేము అధికారంలోకి వస్తే బీసీ గణన నిర్వహిస్తామని చెప్పి తమ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తే ఈ ఏ పార్టీ కూడా పెట్టకపోతే కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులాల లెక్కలు తీస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. దాన్ని అమలు చేయాలని చెప్పి ఇటీవల మేము 2-3 సార్లు బీసీ సంఘాలుగా మేమంతా పోయి రేవంత్ రెడ్డి గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన వెంటనే వారు స్పందించి తప్పకుండా బీసీ కులగణన చేస్తామని చెప్పి వారు ప్రామిస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే బీసీలకు ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీ మేరకు నిన్న అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు ఇవాళ అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెడితే మొత్తం అఖిలపక్ష పార్టీలు ప్రభుత్వం ఇవాళ మద్దతిచ్చి ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించకపోవడం జరిగింది. నిన్నటి రోజు అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులగణన చేస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేయడం ఒక సుదినంగా మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టంగా మేము భావిస్తున్నాం. బీసీల ఆకాంక్షలను నెరవేర్చినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, బీసీల ఆకాంక్షలను గౌరవించినటువంటి ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గారికి, ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి మేము ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగానే అసెంబ్లీలో ఆమోదించినటువంటి చారిత్రాత్మకమైనటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాల్లో పూలే అంబేద్కర్ విగ్రహాలకు పాలాభిషేకాలు, అదేవిధంగా విజయోత్సవ సంబరాలు పెద్ద ఎత్తున నిర్వహించారు.